ఉజ్వల భవిష్యత్తు కోసం భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలి పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అర్ణశ్రీ కోరారు. పెద్దపల్లి జిల్లా గోదావరికరి మున్సిపాలిటీ టీ జంక్షన్ నుండి గాంధీ చౌరస్తా వరకు మహిళలతో కలిసి వాక్లో పాల్గొన్నారు ఆమె. రానున్న ఎన్నికల్లో ఓటు వినియోగం ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు ఈ వాక్ నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు. మైనార్టీ తీరిన ప్రతి ఒక్కరూ ఓటు కోసం నమోదు చేసుకోవాలని సూచించారు. మహిళలు ఓటు హక్కుపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి వారితో ఓటు వేసేందుకు సన్నద్ధం చేయాలన్నారు. మహిళా సంఘాలు గ్రూపులు చుట్టుపక్కల వారికి ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పారదర్శకంగా ఓటు వేయాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఒక్కో ఓటు ఎంతో కీలకమని ప్రజల తలరాత్రం మార్చే ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటర్ నిజాయితీగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. మనందరికీ తెలుసు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆదేశం వచ్చిన ప్రకారం ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. సో మనకి మనం ఇప్పటి వరకు అంటే సెప్టెంబర్ మంత్ లో ప్రతి ఒక్కరిని ఓటర్ రిజిస్ట్రేషన్ కావాలన్న ఉద్దేశంతో సెప్టెంబర్ మంత్ మొత్తం మనము డ్రైవ్ టేకప్ చేసి ప్రతి ఒక్కరిని ఎలిజిబుల్ వాళ్ళందరినీ ఓటర్ గా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ప్యూరిఫై చేశాం, ఓటర్ రోల్ అంతా ప్యూరిఫై చేశాం. ఇప్పుడు మనం ఉన్న ముఖ్య బాధ్యత ఏంటంటే ఉన్న ప్రతి ఒక్క ఓటర్ ఎవరైతే ఉన్నారో ఎలక్టెడ్ లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ ని ఖచ్చితంగా ఓటు వేయించాల్సిన బాధ్యత మనందరిది. సో దానికి ముఖ్యంగా గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ డివిజన్ స్థాయిలో కానీ బిఎల్ఓలు కావచ్చు సూపర్వైజర్స్ కానీ ముఖ్యంగా ఉమెన్ ఉమెన్తో ర్యాలీ. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు ప్రతి ఇంటికి ఉమెన్ ఉంటారు. ప్రతి హౌస్ హోల్డ్ ఎస్ఎస్జీ మెంబర్ కావచ్చు, అంగన్వాడీ టీచర్ కానీ, ఉమెన్ మెప్మా కావచ్చు, ఎనీ ప్రతి ఒక్క దగ్గర ఉమెన్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పినారు అంటే ఖచ్చితంగా కుటుంబం అంతా ఫాలో అవుతారని నమ్ముతున్నాను.